వ్యూవర్స్ వెల్కమ్ టు అతిథి కిచెన్. నేను సంధ్య. ఇవాళ మరొక మంచి రెసిపీ చిట్టి ముత్యాల చికెన్ పులావ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా 600 గ్రాములు చికెన్ తీసుకున్నాను, మంచిగా వాష్ చేసి పెట్టుకున్నది. దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పౌడర్, ఉప్పు టేస్ట్కి తగినంత చూసి వేసుకోవాలి. స్టార్టింగ్ ఇందులో వేసుకునేటప్పుడు, తర్వాత మళ్ళీ తక్కువ ఉంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఒక నిమ్మకాయ, 1/2 నిమ్మకాయ స్క్వీజ్ చేసుకోవాలి. దీంతోనే మనకి దాంట్లో పులుపుదనం అనేది వస్తుంది చికెన్లో అండ్ మన పలావ్లో. దీన్నంతా మంచిగా కలిపేసుకోండి. ముక్కకి ఉప్పు కారం మసాలాలు అన్నీ పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా మిక్స్ చేసుకున్న దాన్ని 1/2 అవర్ పక్కన పెట్టుకోండి. టైం లేకపోతే వెంటనే కూడా చేసుకోవచ్చు, ఏం పర్లేదు. తర్వాత మనం వండుకునే ఒక గిన్నెలో 1/30 గ్రాముల నెయ్యి, 30 గ్రాముల నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. మధ్యకి కాటు పెట్టింది. హోల్ గరం మసాలా అంటే దాల్చిన చెక్క, స్టార్ అనైస్, లవంగాలు, ఇలాచి, సాజీరా కొద్దిగా. తర్వాత మంచిగా ఇలాగా స్లైసెస్ మధ్యకి కట్ చేసుకొని స్లైసెస్గా చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల మంచిగా ఫ్రై అయ్యి మంచి టేస్ట్ వస్తుంది మన పలావ్కి. ఇలాగా కొద్దిగా బ్రౌనిష్ అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మనం ఇందాక మ్యారినేషన్ చేసుకున్న దాంట్లో చికెన్కి సరిపడా యాడ్ చేసుకున్నాం స్పైసెస్ అన్నీ. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనం దీంట్లో వాటర్ పోస్తాం కాబట్టి దానికి కూడా సరిపడా మసాలాలు యాడ్ చేసుకోవాలి. కొంచెం పచ్చిదనం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కొన్ని ఫ్రెష్ పుదీనా, దాన్ని కూడా వేసి ఒకసారి కలిపేసుకోండి. ఈ చిట్టి ముత్యాల చికెన్ పలావ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అన్నమాట. మనం రెగ్యులర్గా తినే బిర్యానీ కంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఫ్లేవర్ అంతా కూడా. మనం ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో వేసుకున్న చికెన్ని మంచిగా ఆయిల్ అది నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. 5-6 నిమిషాలు కొంచెం ఫ్రై చేసుకుంటే ఆయిల్లో మంచిగా ఉడికి మంచిగా పట్టేస్తుంది మసాలా కూడా. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. చూడండి, 5-6 నిమిషాల తర్వాత ఇలా తయారవుతుంది. ఇప్పుడు ఈ కప్పుతోనే నేను 2 కప్పుల చిట్టి ముత్యాల రైస్ తీసుకున్నాను. దీంతో 4 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. మన కొలత అనేది ఇంతే, ఏం లేదు. 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్. ఇలాగా 4 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. నేను 4 కప్పులు పోసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఆ చికెన్
ఆ మసాలా ఆ వాటర్లో మంచిగా బాయిల్ అవ్వాలన్నమాట. దానివల్ల మన రైస్కి చాలా మంచి టేస్ట్ వస్తుంది అండ్ ఫ్లేవర్స్ కూడా యాడ్ అవుతాయి. ఇప్పుడు మూత పెట్టి బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలాగా మరుగుతున్న టైంలో రైస్ వేసుకుందాం. ఒకసారి కలిపేయండి. అడుగు కొంచెం మందంగా ఉన్నదైతే ఇలాంటి బిర్యానీలకి చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం టేస్ట్ చూసుకుందాం. ఈ టైంలో టేస్ట్ చూడండి, ఉప్పు కారాలు మసాలాలు ఏమైనా తక్కువ ఉంటే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ తగ్గింది అనిపించింది, కొంచెం యాడ్ చేసుకున్నాను. మీకు టేస్ట్కి తగినంత మీరు కూడా యాడ్ చేసుకోండి. ఇలాగా కలిపేయాలి. మసాలా వాటర్ చూడండి, ఈ వాటర్లో మన రైస్ ఉడికితే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇదిగోండి, ఇది నానబెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్. ఇవి ఇది ఫ్లేవర్ ఉంటాయండి. కొంచెం మనకి బయట డూప్లికేట్ కూడా ఇస్తారు, మనం కొంచెం నోట్లో వేసుకొని ఆ ఫ్లేవర్ అది మనకు తెలుస్తుంది అన్నమాట. చెక్ చేసుకొని తీసుకోండి. ఇలాగా జీరాలాగా ఉంటుంది అది సైజు మాత్రం. ఇవి నానబెట్టుకున్న హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాం. అవి ఇప్పుడు మనం ఈ మరిగే వాటర్లో చికెన్ వాటర్లో వేసేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి, టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఉంది. ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. హాఫ్ కేజీ రైస్కి హాఫ్ కేజీ చికెన్ సరిపోదు. నాకు తెలిసి మాత్రం 600 నుంచి 700 గ్రాముల వరకు చికెన్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. రైస్కి తగ్గగా చికెన్ అనేది మనకు వస్తుంది అన్నమాట. ఇలాగా మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి మనం రైస్ వేసిన తర్వాత. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలాగా మధ్య మధ్యలో కలుపుతుంటే ఈవెన్గా మనకి రైస్ అనేది చికెన్ అనేది ఈవెన్గా వస్తుంది అన్నమాట, ఒకే దగ్గర లేకుండా. చూడండి, ఒక 15 నిమిషాలు పట్టింది నాకు. అది దమ్ అయిన తర్వాత తీసుకున్న రైస్, చిట్టి ముత్యాల చికెన్ పలావ్ ఇది. చూడండి, పొడి పొడిగా మనం మెజర్మెంట్ అనేది మంచిగా నేను చెప్పిన విధంగా వేయండి. 1కి 2 వేస్తే ఇలా వస్తుంది. దీన్ని ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చిట్టి ముత్యాల చికెన్ పలావ్ రెడీ అయిపోయింది. చాలా లైట్గా ఉంటుంది ఇది, బిర్యానీ కంటే లైట్గా ఉంటుంది ఈ పలావ్. చిట్టి ముత్యాల చికెన్ పలావ్ హాయిగా ఉంటుంది, అది తిన్నప్పుడు హెవీగా అనిపించదు, అనీజీగా కూడా ఉండదు. కొన్ని తింటే మనకు అనీజీగా ఉంటాయి. రైతాతోని ఉల్లిపాయ నిమ్మకాయతోని సర్వ్ చేసుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ డెఫినెట్గా ట్రై చేయండి చిట్టి ముత్యాల చికెన్ పలావ్. ఈ డిష్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అతిథి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.